ఐదేళ్ల మోడీ పాలనలో నోట్ల రద్దు వల్ల 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. హర్యానాలోని అంబాలాలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రజలను ఉద్దరిస్తామన్న మోడీ సర్కారు హామీ నెరవేర్చకపోగా ప్రజల ఉపాధి అవకాశాలను మరింత దుర్భరం చేశారని ప్రియాంక విమర్శించారు. ఈ 5 ఏళ్లలో మన్రేగా లాంటి పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వస్తే కనీసం 5 నిమిషాల సమయం కేటాయించకుండా నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. దేశభక్తి హై ఆప్ కతార్ మే ఖడే హో జాయియే అప్నే పురానే నోట్ బ్యాంక్ మే లే జాయియే లేకిన్ క్యా హువా ఆప్కో కహా థా కి దేశ్ మే జితనా భీ కాలా ధన్ బహార్ హై వో దేశ్ మే వాపిస్ ఆ జాయేగా. एक भी रुपया काला धन वापस नहीं आया. आप कतार में खड़े हो गए. आपने कभी किसी अमीर आदमी को कतार में खड़े हुए देखा? उस समय कभी कोई भाजपा का नेता देखा? आप ही खड़े हुए थे. यह देशभक्ति की बात उन्होंने आप तक सीमित रखी. उन्होंने कहा कि सारा धन वापस आएगा लेकिन एक रुपया नहीं आया. इससे किसका नुकसान हुआ? जनता का नुकसान हुआ, आपका नुकसान हुआ, मेरी बहनों का नुकसान हुआ जिन्होंने अपनी छोटी मोटी बचत की थी. किसी अमीर आदमी का नुकसान नहीं हुआ. और इससे ऊपर जब इन्होंने नोटबंदी की तब शहरों में जो रोजगार मिलते थे वो घटे. जब शहरों में घटे और लोग वापस अपने गांव आए तो पता चला कि मनरेगा भी दुर्बल है. मनरेगा के जरिए भी नौकरियां नहीं मिल रही.